ఇంగ్రెబుల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ మన ఇండియన్ డైనోజర్ రాబోతుంది మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరిగి రాయడానికి సలార్ మూవీతో మన ఇంగ్రెబుల్ స్టార్ ప్రభాస్ అన్న ఈసారి బహుబలి రికార్డులే కాదు దంగల్ రికార్డులు సైతం మన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు ఈసారి సలార్ మూవీని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అలాగే ప్రశాంత్ నీల్ గారికి తోడుగా మన ఆఫీస్ బుల్డోజర్ అయినటువంటి మన ప్రభాస్ అన్న తోడైతే ఇక బాక్స్ ఆఫీస్ ఏ విధంగా తన మారుతుందో చూడాలి మరి డిసెంబర్ ఇరవై రెండో తారీఖున వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ అనగానే ఫ్యాన్సే కాదు సినిమా లవర్స్ ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూద్దామా అనే రేంజ్ లో ఈ మూవీపై ఎక్స్పెక్టేషన్లు అయితే పెట్టుకున్నారు అలాగే ఈ మూవీ యొక్క టీజర్ రిలీజ్ కాగానే మన ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో హాలీవుడ్ లెవెల్లో ఈ మూవీ యొక్క టీజర్ సత్తా చాటిందని చెప్పుకోవచ్చు ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూద్దామా అలాగే ఈ మూవీ నుంచి అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అనే రేంజ్ లో ఈ మూవీ ఎక్స్పెక్టేషన్లు అయితే క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు ఈ మూవీ యొక్క టీజర్ ఇంకా కంప్లీట్ గా వీడియో లెక్కెళ్లే ముందు ఎవరైతే ఈ ఛానల్ కొత్త వాళ్ళు వాచ్ చేస్తున్నారో తప్పకుండా వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ అలాగే ప్రభాస్ అన్న లేటెస్ట్ అప్డేట్లు త్వరగా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చేసినట్లయితే సలార్ మూవీకి సంబంధించి మనకు నార్త్ ఇండియాలో ఏకంగా వన్ డే లో డిస్ట్రిబ్యూషన్ అయితే తీసుకోవడం జరిగింది ఏ ఫిలిమ్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మన ఇండియాలో పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవడం జరిగింది సలార్ మూవీ అలాగే సలార్ మూవీ బుక్ మై షో లో రికార్డులతో దూసుకెళ్తుందని చెప్పుకోవచ్చు రిలీజ్ కు ఇంకా వన్ మంత్ టైం ఉండగానే ఈ మూవీని చూడాలని ఐదు లక్షలకు పైగానైతే మనకు బుక్ మై ఇంట్రెస్ట్ అయితే చూపెట్టడం జరిగింది అలాగే సలార్ మూవీ యొక్క ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీ యొక్క ఇంట్రెస్ట్ పై భారీగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది మనకు బుక్ మై షోలో అలాగే సలార్ మూవీ బుక్ మై షో రికార్డు బద్దలు కొట్టాలంటే ఖచ్చితంగా వన్ మిలియన్ ఇంట్రెస్ట్ అయితే మనకు దాటాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే మనకు బుక్ మై షోలో మనకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించినటువంటి మూవీ వచ్చేసి మన ఎంగ్రేబల్ స్టార్ ప్రభాస్ గారు గతంలో వచ్చినటువంటి ఆదే పుట్స్ మూవీ మనకు వన్ మిలియన్ ఇంట్రెస్ట్ అయితే చూపెట్టడం జరిగింది అదే నెంబర్ వన్ ప్లేస్లో ఉందని చెప్పుకోవచ్చు ఆ ఇంట్రెస్ట్ని మనకు సలార్ మూవీ ఈజీగా బిట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి రాబోయే రోజుల్లో అని నాకైతే అనిపిస్తుంది మీరేమనుకుంటున్నారు కింద తప్పకుండా కామెంట్ అయితే వేసుకోండి బుక్ మై షోలో సలార్ మూవీ మూవీ మనకు ఆదిపుట్స్ మూవీ యొక్క రికార్డ్ని బేర్ చేస్తుందో లేదో కింద తప్పకుండా కామెంట్ అయితే వేసుకోండి అలాగే కేరళలో మనకు సపరేట్గా ఫ్యాన్ షో అయితే వేయడం జరుగుతుంది డిసెంబర్ ఇరవై ఎండవ తారీఖున ఉదయాన్నే ఐదు గంటలకు మన సైడ్ అయితే మనం బెనిఫిట్ షో ఉంటాం కానీ ఇక్కడ సపరేట్గా కేరళలో మన ప్రభాస్ ప్రవాసన ఫ్యాన్స్ ఒక షో నైతే మనకు బెనిఫిట్ షో కంటే ముందుగానైతే మనకు వేసుకోవడం జరుగుతున్నట్టు దానికి సంబంధించి మనకు పాస్ అయితే వారు తెలియజేయడం జరిగింది ఈ మూవీకి సంబంధించి మనకు కేరళ సపరేట్ గా ఫ్యాన్స్ కోటే మనకు ఐదు గంటలకు షో అయితే పడనట్టు మనకి ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి ఇంటర్నేషనల్ రేంజ్ లో మనకు హా అయితే కనిపిస్తుంది చూడాలి మరి రేపు రాబోయే ట్రైలర్ తో ఈ మూవీపై అంచనాలు ఏ రేంజ్ కు ఎదుగుతాయి అనేది ఇక ఫైనల్ గా ఈ మూవీకి సంబంధించి కేజీఎఫ్కి కి సలార్ కి అలాగే రాఖీ బాయ్కి కి మన సలార్ బాయ్కి కి ఏమైనా లింకు ఉంటుందా లేదా అనే విషయానికి వచ్చినట్టయితే ఈ మూవీ యొక్క టీజరు రిలీజ్ చేసినటువంటి టైం చూసుకున్నట్లయితే అలాగే సలార్ మూవీ యొక్క టీజర్ లో మనకు చాలా చోట్ల కేజీఎఫ్కి కి సంబంధించి లొకేషన్లు అయితే ఉన్నాయి అలాగే కేజీఎఫ్లో లో నటించినటువంటి యాక్టర్స్ కూడా మనకు సలార్ మూవీలు అయితే నటివ్వడం జరుగుతుంది దీన్ని బట్టి చూసే సలార్ కి అలాగే కేజీఎఫ్కి కి ఖచ్చితంగా లింకు ఉండే ఉంటుందని మనకైతే ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది కానీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు మనందరినీ కన్ఫ్యూజ్ చేయడానికి సలార్ మూవీ యొక్క టీజర్ ని ఆ విధంగా రిలీజ్ చేశారా అలాగే కేజీఎఫ్ వన్ ను టూలో మనకు కొంతమంది విలన్స్ కొంతమంది యాక్టర్స్ కలిసి వచ్చారని మనకు వారినే సలార్ మూవీలో కూడా మనకు తీసుకున్నారా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే నాకైతే ఉందని చెప్పుకోవచ్చు ఇక కొన్ని బ్రేక్ డౌన్ లో కొన్ని విషయాల్లో చూసుకుంటే ఖచ్చితంగా సలార్ కి కేజీఎఫ్ కి ఎక్కడో తుక్కు లింక్ ఉండే ఉంటుందని నాకైతే అనిపిస్తుంది అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు హాలీవుడ్ లో వచ్చినటువంటి ఎండి గేమ్ ఆధారంగా మన ఇండియాలో కూడా అలాంటి యూనివర్స్ ని ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అనేది చూడాలి మరి అలాగే సలార్ మూవీ మూవీకి కేజీఎఫ్ మూవీకి లింకు ఉంటుందా లేదా అనే దానిపై మనందరం డిసెంబర్ ఒకటో తారీఖు వరకు అయితే వేచి ఉండాల్సి ఉంటుంది మనందరికీ సలార్ మూవీ యొక్క ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత వీటికి ఏమైనా లింకు ఉందా లేదా అనే దానిపై మనకు ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది ఫైనల్ గా సలార్ మూవీకి కేజీఎఫ్ మూవీకి లింక్ ఉంటుందా లేదో మీ అభిప్రాయాన్ని కింద తప్పకుండా కామెంట్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీటికి ఒక లైక్ అయితే కొట్టండి